ఎయిర్ మిసైల్స్, ముఖ్యంగా బీవీఆర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ విషయంలో ఒక గొప్ప పరిణామం చోటు చేసుకుంది సార్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ బీడిఎల్ తోటి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తోటి ఒప్పందం చేసుకోవడం, 2971 కోట్ల ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇందులో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అస్త్రా MK1 తయారీకి గాను ఈ ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తోంది. నిజంగా చాలా గొప్ప సిగ్నిఫికెంట్ చేంజ్ గా మనం చూడాలి అనేది తెలుస్తున్న విషయము. సో దీని ఇంపార్టెన్స్ ఒకసారి చెప్తారా, ఈ బీవీఆర్ మిసైల్స్ ఇంపార్టెన్స్ ఏంటి? అస్త్రా MK1 అండ్ రాబోయే రోజుల్లో డిఆర్డిఓ డెవలప్ చేస్తున్న అస్త్రా MK2, వీటికి సంబంధించిన ప్రాధాన్యతను వివరిస్తారు. మనకు బియాండ్ విజువల్ రేంజ్ అన్న పదంకే మన అర్థం, మన దాని ఇంగ్లీష్ పదం చూస్తే అర్థం చేసుకోవచ్చు. బియాండ్ విజువల్ రేంజ్ అంటే మనం చూడగలిగినటువంటి, మన చూపు వెళ్ళగలిగినంతటువంటి డిస్టెన్స్ కంటే దూరంలో ఉన్నటువంటి వస్తువుని పసిగట్టి దానిని అటాక్ చేయగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి మిసైల్ ఇది. దీని పేరు అస్త్రా MK1 అని దాన్ని పేరు పెట్టారు. అంటే మనం నార్మల్గా ఇక్కడి నుంచి ఇక్కడితో మనం భూమి మీద నిలబడి చూస్తే బహుశా ఒక 500 మీటర్లో లేదా 1 కిలోమీటర్ మాక్సిమం అంత సాఫీగా ఉంటే 1 కిలోమీటర్ దాకా మనం చూడవచ్చు. అంతకు దూరంలో ఉన్నది మనకు కనిపించదు, ఎందుకంటే భూమి కర్వేచర్ వస్తుంది కాబట్టి మనకు కనిపించదు. అదే మనం గాలిలోకి ఎగిరామంటే, మనకు ఆకాశంలోకి ఏదో ఫ్లైట్ తీసుకొని వెళ్ళామంటే ఫ్లైట్ ఎంత పైకి వెళుతుందో దాన్ని బట్టి ఇంకా దూరం చూడవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ పెద్ద పెద్ద డ్రీమ్ ఎయిర్లైనర్స్ లాంటివి, 757 లాంటివి పెద్ద పెద్ద ఫ్లైట్స్ కనుక వెళ్ళాయంటే బహుశా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దాకా కూడా మనం చూడవచ్చు. అంటే ఫ్లైట్ ఆల్మోస్ట్ 40-50 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు అంత దూరంలో మనం చూడవచ్చు. అలాగే ఈ ఫైటర్ జెట్స్ కూడా, ఫైటర్ జెట్స్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా 25-40 కిలోమీటర్స్ రేంజ్లో అవి చూడగలరు. అంతకంటే దూరంలో ఉన్నటువంటి వస్తువు వీళ్ళకి కనిపించవు. వాటిని ఎలా పసిగట్టు అంటే, మీ శాటిలైట్ ఇమేజరీ మీకు దాన్ని అనుసంధానం చేసి ఉండాలి. మైక్రో మిల్లీమీటర్ దాకా మనం అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న కొద్ది డిస్టెన్స్లోనే మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగారు, ఎందుకంటే రియాక్షన్ టైం మైక్రో నానో సెకండ్లో ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గడ్డి పోచని ఇక్కడి నుంచి మనం షూట్ చేయాలంటే ఎంత పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టాలి. అక్కడ మిసైల్ సరిగా వెళ్తూ ఉంటుంది, ఇక్కడ మనదే మిసైల్ వెళ్ళాలి, ఆ స్పీడ్ ఈ స్పీడ్ రెండు సింక్రొనైజ్ అవ్వాలి. ఇంత దూరంలో చూస్తే కానీ చాలా చిన్న ఆబ్జెక్ట్స్, దగ్గరకు వస్తే పెద్ద ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, కానీ అంత ప్రెసిషన్ అంటే మైక్రో మ్యాథమెటిక్స్ ఉండాలి దానికి, అంత క్యాల్కులేషన్ చేసి కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. అది ఏంటి? బియాండ్ విజువల్ రేంజ్. ఈ టెక్నాలజీ మన దగ్గర చాలా కాలంగా లేదు. అది మనం ఇజ్రాయెల్ నుంచి ఇతరత్ర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బాలాకోట్లో మనం వెళ్ళి స్ట్రైక్ చేసినప్పుడు మనం అంత కెపాసిటీ మన దగ్గర లేదు కాబట్టి మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళి, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి దగ్గర దాకా వెళ్ళి ఆ బాలాకోట్కి బహుశా 4-5 కిలోమీటర్ల దూరం నుంచి మనం షూట్ చేసి వచ్చాము. బియాండ్ విజువల్ రేంజ్ వచ్చినప్పుడు ఈ అస్త్రా MK1 యొక్క రేంజ్ 100 కిలోమీటర్లు ఉన్నది ప్రస్తుతానికి. అంటే మీరు ఆకాశంలో ఎగిరినప్పుడు మీ దగ్గర నుంచి 100 కిలోమీటర్ల దూరం వరకు మీరు దీన్ని, మీకంటే మీకు కనిపించని డిస్టెన్స్లో వాళ్ళు ఏదైనా మిసైల్ ఫైర్ చేయడమో, ఎయిర్ క్రాఫ్ట్ ఉండడమో ఏదైనా వస్తుందంటే దాన్ని షూట్ చేయొచ్చు. ఇది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ కింద నేను భావిస్తాను. అంటే ఆత్మ నిర్భర్ భారత్లో ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ కింద నేను భావిస్తాను. అంతేకాదు డిఆర్డిఓ నెక్స్ట్ వర్షన్ గురించి చాలా తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. బహుశా అది కూడా ఈ సంవత్సరంలోనో ఒక వచ్చే 6 నెలల నుంచి 12 నెలల లోపల అది కూడా రాబోతున్నది. దాన్ని MK2 అని పెట్టారు, అస్త్రా MK2 అని. అది నా అంచనా ప్రకారం, నాకు వచ్చిన నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బహుశా అది 200-250 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండబోతున్నది. అది అది కనుక నిజంగా వచ్చి మన అంబుల పొదలో వచ్చిందంటే అసలు మన వాయుసేనా అన్నది మన ఇంటర్నేషనల్ బార్డర్ దాటనే అక్కర్లేదు. రాజస్థాన్లోనో, గుజరాత్లోనో, పంజాబ్లోనో, కాశ్మీర్లోనో మన ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ మన భారత్ సైడ్లోనే ఉంటూ వాళ్ళు షూట్ చేశారంటే పెషావర్ కావచ్చు, మీరు అఫ్ఘాన్ బార్డర్ దాకా కొట్టవచ్చు 250 కిలోమీటర్లు ప్లస్ వీళ్ళు ఎగురుతున్న హైట్ కాబట్టి ఈజీగా మొత్తం పాకిస్తాన్ ఎక్కడైనా మనం ఛేదించవచ్చు. వాళ్ళు అక్కడ మిసైల్స్ కావచ్చు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వాళ్ళ డ్రోన్స్ కావచ్చు, వీటినన్నిటి కూడా టార్గెట్ చేయొచ్చు. అటువంటి కెపాసిటీ మనకు రాబోతున్నది. ఒకవేళ ఆ MK2 కూడా వచ్చిందంటే కనుక మనం స్ట్రాటజీగా ఇండిపెండెన్స్ రాబోతుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ప్రస్తుతానికి లాంగ్ రేంజ్ లో ఇప్పటికి కూడా మనకు డిపెండెన్సీ అన్నది వీళ్ళ దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర నుంచి, ఫ్రాన్స్ దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి కోరుకుంటున్నాం మనము. ఈ ఆర్డర్ ఏదైతే ఉన్నదో, రమారవి 3,000 కోట్ల రూపాయలు బీడిఎల్ కి మన భారత రక్షణ శాఖ సంతకం పెట్టడం గత వారంలో
ఇది వండర్ఫుల్ ఫెంటాస్టిక్ మూవ్. దీనివల్ల మన శక్తి అన్నది గణనీయంగా పెరగబోతున్నది, ఇంకొకరి మీద డిపెండెన్సీ అనేది తగ్గబోతుంది.